నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారులకు ఈరోజు తెలియనటువంటి సందర్భాల్లో కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అనుకోనటువంటి పరిస్థితుల్లో ధనాన్ని కోల్పోతుంటారు. భావాలతో కూడినటువంటి బాధను అనుభవిస్తూ ఉంటారు. శారీరక మానసికమైనటువంటి ఒత్తిళ్లను తగ్గించుకుంటూ ఉండాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం మంచిది. వృషభ రాశి వారికి కొన్ని అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా నెమ్మదిగా బలపడుతూ ఉంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. అలాగే పేదవారికి అన్నదానం చేసుకోవటం మంచిది. మిథున రాశి వారికి శారీరక మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతూ ఉంటాయి. అలాగే తెలియనటువంటి శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయటం, మీకు హానిని కలిగించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. నరదృష్టితో కూడినటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో చండీ అమ్మవారి నామస్మరణ చేసుకోవటం, అలాగే వేర్వేరు రూపాల్లో మహాకాళి అమ్మవారి స్తోత్ర పారాయణం చేసుకోవటం కూడా మంచిది. కర్కాటక రాశి వారికి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అయితే మానసికమైనటువంటి చింతను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. తాము ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. యోగదాయకమైనటువంటి పదవులు, యోగదాయకమైనటువంటి ప్రయోజనాలు అంది వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని సకాలంలో మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా అన్ని సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం మేలు చేస్తాయి. సింహరాశి వారికి ధార్మిక చింతన ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అశ్రద్ధ చేయకుండా వెనువెంటనే తగినటువంటి చికిత్సలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరమవుతూ ఉంటుంది. ఈరోజు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మృత్యుంజయ స్వామి సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణం, పరమేశ్వరునికి పెరుగన్నమును నివేదన చేయటం మంచిది. కన్యారాశి వారులకు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే సందర్భాలు ఉంటుంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తులు దూర ప్రాంతాలకు ప్రయాణాలు అవుతూ ఉంటారు. ఒంటరిగా జీవితం గడపవలసి వస్తుంది. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. ఈరోజు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. తులారాశి వారులకు ఈరోజు గౌరవ మర్యాదలు సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల విషయంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే కాస్త ముందుగానే ఉత్తమమైనటువంటి అధికారిక లాభాలు పొందే ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో కోపము ఆవేశము తగ్గించుకుంటూ ఉండాలి. సాత్వికమైనటువంటి ధోరణి అనేది మీకు చాలా మేలు చేస్తుంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి కలకన్నును నివేదన చేయటం మంచిది. వృశ్చిక రాశి వారికి మనోవేదన ఏర్పడుతూ ఉంటుంది. వృత్తులయందు సామాజిక గౌరవాలు కోల్పోకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు రూపాల్లో ఉద్యోగాల విషయంలో కొన్ని రకాల అవస్థలు ఎదుర్కొంటూ ఉంటారు. ధార్మిక చింతన ఏర్పడుతుంది. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరము. ఈరోజు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విశేషమైనటువంటి బిల్వదళమును సేకరించి పరమేశ్వరుకు సమర్పణ చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. ధనుస్సు రాశి వారులకు వేర్వేరు రకాలుగా వస్తు సముదాయమును సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ధార్మిక చింతన ద్వారా కష్టములను అధిగమించే ప్రయత్నాలు కూడా చోటు చేసుకుంటాయి. రావలసినటువంటి బాకీలు కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు లలితామ్మవారి నామస్మరణ చేసుకోవటం, అలాగే త్రిపుర సుందరి అయి నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకోవటం మంచిది. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగాల విషయంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఉన్నదానిలో సంతృప్తి చెందుతూ ఉంటారు. ఉత్తమమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాలంతో పాటు మనస్సు కూడా పరిగెత్తుతూ ఉంటుంది. దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి. ఈరోజు అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకొని అమ్మవారికి తాంబూలమును సమర్పణ చేయటం మంచిది.
కుంభరాశి వారికి ఈరోజు ద్రవ్య లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. మాతృ సౌఖ్యం సంతోషాన్ని కలగజేస్తుంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది. మీనరాశి వారికి విందు వినోదాలు ఏర్పడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కష్టమైనటువంటి జీవన భారాలను అధిగమించే ప్రయత్నంలో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లక్ష్మీనారాయణ స్వామి హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.